జిల్లాలో గుడివాడిలో టీడీపీ రా కదలిరా భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం గుడివాడ పసుపుమయంగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ సభకు భారీ ఏర్పాట్లు చేసింది. సభా ప్రాంగణంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కటౌట్లు భారీ ఎత్తున పెట్టారు. మనం విజువల్స్ లో కూడా చూసుకుంటున్నాం. ఇప్పటికే గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొడాలి నాని ఉన్నారు. దానికి బల ప్రదర్శనగా ఈవేళ ఈ సభను చూస్తున్నారు అందరూ కూడాను. ఈ సభలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, సభా ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అరుణ, టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరికొన్ని నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నెమ్మకూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి సభా ప్రాంగణానికి రాబోతున్నారు. మొత్తం కూడా ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ బందర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. దాదాపు 100,000 మంది ఇక్కడ జన సమీకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా వచ్చిన కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మొత్తం కూడా చంద్రబాబు స్పీచ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతలంతా కూడా స్టేజ్ మీద ఆసీనులయ్యారు. జనసేన శ్రేణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం కూడా ఏదైతే ఈరోజు ఏదైతే గుడివేడ ద్వారా ఒక కొడాలి నానికి ఒక చెక్ చెప్పాలని టీడీపీ భావిస్తుంది. గత 2 ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి చెందింది. ఈసారి ఏదో ఎలా అయినా సరే గెలవాలని తన వ్యూహాలకైతే పదును పెడుతుంది. ఈ నేపథ్యంలోనే గుడివాడకి గత ఏప్రిల్లో కూడా టీడీపీ అధినేత ఇక్కడ రోడ్ షో నిర్వహించి సభ నిర్వహించారు. మరలా ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు ఈ సభ ద్వారా తమ సత్తా చాటాలని టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వెనిగండ్ల రాముని ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించారు. ఎన్ఆర్ఐ ఇక్కడ లోకల్గా ఆయన గట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కేసు ఏదైతే నాని కొడాలి నానికి చెక్ చెప్పే విధంగా కూడా ఆయన వ్యూహాలు అయితే పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ సభ, ఈ భారీ జన సమీకరణ చేసి ఇక్కడ గుడివాడలో ఎన్టీఆర్ నడియాడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక తమ సామర్థ్యాన్ని, తమ శక్తి సామర్థ్యాలన్నీ చూపించాలని టీడీపీ సర్వశక్తులు వడ్డి ఇక్కడ సభ నిర్వహిస్తుంది. టీడీపీ అధినేత ఇక్కడ ఏదైతే కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ వ్యూహాలు అయితే పండుతుంది. ఏదైతే కొడాలి నాని గతంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, లోకేష్, వారి కుటుంబ సభ్యులను కూడా అనేక విధాలుగా వారి గురించి ఏదైతే వేరే విధంగా మాట్లాడటం, వారిని అవమానపరచడం చేశారని టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడాలి నానికి చెక్ చెప్తాము, గుడివాడలో గట్టి అభ్యర్థిని రంగంలో దింపామని చెప్పి టీడీపీ చెప్తుంది. ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉదయం నుంచి కూడా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ సభ నిర్వహించడం, ఒక గుడివాడ సెంటిమెంటు అన్ని టీడీపీకి కలిసి వస్తాయని నేతలు భావిస్తున్నారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. ఎక్కడైతే ఆయన నిమ్మకూరులో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో P4 అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు, ఆ కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. మరి కాసేపట్లోనే మరో అరగంట లోపే ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత నేతలంతా ప్రసంగాలు పూర్తవుతాయి. ఆయన ప్రసంగంతో ఈ కార్యక్రమం ఈ రాత్రి కల్లా 7 గంటల లోపు ఈ కార్యక్రమం అయితే ముగుస్తుందని నిర్వాహకులు అయితే చెప్తున్నారు. గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడివాడ నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు భారీ ఎత్తున జన సమీకరణ అయితే ఇక్కడ జరుగుతుంది. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. రైట్ రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.